ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునిగాక ప్రైజ్ అందరూ అందరు బాగున్నారుగా దేవుడు మహాకృపను బట్టి ప్రేమను బట్టి దేవుడిచ్చిన కాపుదల ఈ ఎండల్లో చాలా అల్లాడిపోతున్నారు మీరు కూడా మేము కూడా అటు ఇటు వెళుతూ చాలా రిస్క్గా ఉంటుంది ఎండ ఈ ఎండలైనప్పటికీ అన్నదానం చేయడం మానలేదు మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీరు ఇస్తున్న సపోర్టుని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించి బలపరచుండగాక అలాగే ఈ ఈ వారం ఈ టీవీ కార్యక్రమానికి మరియు అన్నదానానికి సహకరించిన కుటుంబం భాగ్యలక్ష్మి గారి కుటుంబం హైదరాబాద్ వాళ్ళ పాప ఝాన్సీ బేబీ అంటారు దుబాయ్లో ఉంటుంది ఆ కుటుంబం కోసం దుబాయ్లో ఉంటున్న బేబీకి మంచి భవిష్యత్తు ఇచ్చి దేవుడు ఆమె ఆశను తీర్చి క్షేమంగా మరలా ఇండియా వచ్చే వరకు దేవుడు కాపుదల్లో ఆ బిడ ఉండునట్లుగా జ్ఞాపకం చేసుకోండి అలాగే మీరు కూడా కొంతమంది చిన్న చిన్న కానుకలు పంపుతూ టీవీ కార్యక్రమాలు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరినీ కూడా దేవుడు గాక అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కల్వరి ప్రయర్ టెంపుల్ విజయవాడ అని కొడితే నా మెసేజ్లు అన్నీ వస్తాయి మీకు పాత కొత్త అన్నీ రెండు మూడు వందల మెసేజ్లు వస్తాయి మరి కొత్తగా పంపించే అప్డేట్స్కి కూడా మీకు లింక్ షేర్ చేయబడుతుంది దయచేసి మీరు కానుకలు పంపపోయినా ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఒక వీలైతే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దాన్ని నొక్కినప్పుడు చూసుకోవచ్చు మిమ్మల్ని విసికించం చక్కగా ఈ విధంగా మీరు కూడా ఛానల్ను ప్రోత్సహించండి దేవుడు అలాంటి బిడ్డలను కూడా దీవించి ఆశ్రదించి బలపరచను గాక చిన్న వాక్యం చదువుకుందాం చూడండి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ముప్పయో వచనం నీ ఇంటివారును నీ ఇంటి ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యహోవా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనసు నాకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయోలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకారం అందుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి దైగల ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఈ ఉదయకాల అలాగే ఈ సమయంలో మీరు అయా మాతో ఉంటున్నందుకే వందనాలు అయా వాకి మినుచున్న ఈ బిడలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక హలెలుయ ప్రియమైనా దేవుని బిడలారా ఈరోజు మన అంశం ఏంటంటే సేవకుని కుమారులు తప్పు చేస్తే లేదా సేవకుని పిల్లలు తప్పు చేస్తే ఈ రోజుల్లో చాలామంది పరిచర్యకు వస్తూ ఉన్నారు నా తర్వాత నా బిడ్డలు పరిచర్య చేస్తారు అని చెప్పి ఒక వారసత్వ వారసత్వంగా పరిచర్య చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా ఈ వారసత్వ పరిచర్య అనేది ఆ బిడ్డలు దేవునికి అనుకూలంగా దేవుని సన్నిధికి దగ్గరగా మంచి సాక్ష్యంగా సంపాదించుకుంటే దేవుడు పిలుస్తాడు దేవుడు పిలిచినప్పుడు తప్పకుండా ఆ బిడ్డలు దేవుని పనిలో వాడబడతారు ఈరోజున చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే సేవకుని పిల్లలు చర్చిల్లో కనిపించట్లేదు సేవకుని పిల్లలు పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వటం లేదు సేవకుని పిల్లలు మరి ఇంట్లో మందిరంలో పరిచయ చేసినట్లు ఓడ్చటం కడగటం ఇవన్నీ శ్వాసలతో చేపిస్తూ ఉంటున్నట్టు ఉంటారు కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం ఆ బాధ్యతలు అప్పచెప్పరు సేవకుని పిల్లలు మందిరానికి అందరూ వచ్చిన వీళ్ళు మాత్రం ఆ ఫ్రెండ్స్తో ఆ పార్టీ బర్త్డే పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీ లేకపోతే ఈ పార్టీ ఉంది ఆ పార్టీ ఉంది అని చెప్పి పంపించేస్తూ ఉంటారు వాళ్ళు వెళుతూ ఉంటారు వీళ్ళు ఊరుకుంటూ ఉంటారు అది నా పిల్లలు కదా పాపం వాళ్ళ సంతోషం కోసం మరి అలాంటప్పుడు విశ్వాసుల పిల్లలు విశ్వాసుల పిల్లల సంతోషం కోసం వదిలేయచ్చు కదా వాళ్ళను కూడా వీళ్ళని చూసే విశ్వాసులు పిల్లలు విశ్వాసులు కూడా అలాగే తయారవుతూ ఉన్నారు మరికొంతమంది పిల్లలు మందిరానికి వచ్చేటువంటి ఆడపిల్లలతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళని ప్రేమించడం వాళ్ళని వేధించడం లేకపోతే వాళ్ళని అలా చేయడం ఎలా చేయడం చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా బతుకుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఆడపిల్లలు కూడా ఈ పరిస్థితుల్లోనే కొన్ని సంఘాల్లో అన్ని సంఘాల్లో కాదు కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ బిడ్డలు రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా మరికొంతమంది మారుమనసు పొంది బాప్తిసం పొంది కూడా తమ బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్న సేవకులు ఖండించరు కారణం ఏంటంటే ఆ బిడ్డల మీద ఉన్న స్వార్థపూరితమైన ప్రేమ పిల్లలు కలుగగానే చాలామందిలో స్వార్థం అనేది ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ మనం ఆ చేస్తున్నటువంటి ఈ ఈ చూస్తున్న చేస్తున్న ఈ విశ్వాసలో లేకపోతే ఈ సేవకుల జీవితాల్లో చాలామంది వాళ్ళ పిల్లలను వారసత్వం ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు పాస్టర్స్ని చేయడానికి వారు కో వాళ్ళు భక్తిలో లేకపోయినా ఉన్నట్టుగా మేకప్ చేసి ఆ వెనకాల బాధ్యత ఇదేదో తండ్రి రిటైర్ అయితే కొడుకు ఇచ్చేటట్లుగా నిజంగా దేవుని వాక్య ప్రకారం యోగ్యులుగా ఉండి దేవుని వాక్య ప్రకారం త్యాగం చేస్తూ దేవుని వాక్య ప్రకారం నిందారహితులుగా ఉండి దేవుని వాక్య ప్రకారం సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని మాట ప్రకారం పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతూ దేవుని వాక్య ప్రకారం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఆ పరిచర్యలో దాన్ని చూసి దేవుడు పిలుస్తాడు కానీ ఈ రోజుల్లో సేవకులు కార్పొరేట్ సేవకులు మామూలు సేవకులు కూడా మనం చూస్తున్నటువంటి సన్న ఇదేంటంటే వాళ్ళ పిల్లలు ఆ ప్రసంగాలు చేసేస్తూ ఉన్నారు బైబిల్ కాలేజీలో ఆ నెలల తరబడి సంవత్సరాల తరబడి మొక్కల పూకి మొక్కలు పీకి వాళ్ళ పొలంలో మట్టెత్తి దొడ్లు కడిగి ఆ ఇళ్ళు కడిగి వాకిళ్ళు కడిగి వాళ్ళ ఇంట్లో కావాల్సిన అన్నీ కూడా తీసుకొస్తూ ఉదయం ఐదురున్నరకు లేచి ప్రార్థనలు గడిపి రాత్రి పదింటి దాకా ఆ ఏదో యాక్టివిటీస్తో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పని వాళ్ళతో చేయించవలసింది కూడా ఈ ట్రైనింగ్ సేవకులకు అప్పచెప్పి పనివారు ఖర్చు లేకుండా ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి ఈ పని అంతా కూడా బిల్డింగ్లు కట్టడం వ్యవసాయం చేయడం కలుపులు పీకడం ఇదంతా కూడా కాయ కష్టం చేపిస్తూ వీళ్ళేమో మంచి ఫుడ్ తిని వీళ్ళకేమో ఆ దుడ్డు బియ్యం పెడుతూ లేకపోతే వీళ్ళ బాగోగులు సరిగా పట్టించుకోకుండా భక్తి 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 అని చెప్పి భక్తిలో పెంచి ట్రైనింగ్ ఇచ్చి అభిషేకించి సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి వారిని మాత్రం వారికి మాత్రం టీవీలో మాట్లాడటానికి కానీ లేకపోతే జూమ్లో మాట్లాడటం కానీ వాళ్ళకి అవకాశం ఎవరు వాళ్ళు ఎంతసేపు భజన బ్యాచ్ కింద ఉంచి హలిలోయ అంటాం ఈయన చెప్పే ప్రతిదానికి వాళ్ళు హలియాలి ట్రైనింగ్ ఇది ఈయన చెప్పే ప్రతి మాటకి వాళ్ళు అలిలుయా ఆమెన్ పాట పాడతాం కలిసి పాడతాం మళ్ళీ పాడపోతే చెడమడారి తిడతారు అది మళ్ళీ టీవీలో చూపిస్తారు అంత భయంకరమైన స్థితిలో ఈ కొడుకు లేకపోతే ఈ కూతురు టీవీలోకి వచ్చేస్తారు వీళ్ళు ఎప్పుడు ట్రైనింగ్ అవుతారు ఎప్పుడు ఇచ్చేస్తారో తెలియదు వీళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడలారా ఈ రోజున ఒక బిజినెస్ టైప్లో ఈ మందిరాలు ఈ సేవకులు కార్పొరేట్ సేవకులు తయారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక సేవకులు పిల్లలు కనుక పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని పరిచర్యకి పిలుస్తారు ఇక్కడ మనం చదువుకున్న భాగములో ఏలి కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మొదట ఏలీ బిడ్డలకు పరిచర్య ఇస్తానని చెప్పిన దేవుడు ఆ వారసత్వంగా ఇస్తాలే అని మాట ఇచ్చాడట మాట ఇచ్చి ఇప్పుడేమో నేను మాట అయితే ఇచ్చాను కానీ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటం వలన ఆ మాటను ప్రతికూలంగా ఉంటున్నాను ఆ ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోతున్నాను నెరవేర్చను అని చెప్పి కరాఖండిగా చెప్తూ ఉన్నాడు కారణం ఏంటంటే కొన్ని కారణాలు మనం ఇక్కడ చూద్దాం ఇదే అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం సమయాలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం పన్నెండ వచనంలో మనం చూస్తే ఏలి కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి మొదటి కారణం ఏంటంటే ఏలి కుమారులట దేవుని మందిరంలోనే ఉన్నారు సేవకుడు కడుపునే పుట్టారు కానీ దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు మిక్కిలి అంటే భయంకరమైనటువంటి దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుణ్ణి బిడలారా అందువలన దేవుడు మనస్సు నొచ్చుకుంది సేవకుని పిల్లలు విశ్వాసులతో పాటుగా పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రార్థన చేయాలి మొర పెట్టాలి కానీ అలా చేయక చేయటం లేదు ఏలీ కుమారులు వారసత్వాన్ని తీ తీసుకుంటాకైతే రెడీగా ఉన్నారు ఇవ్వడానికి ఏలీగారు రెడీగా ఉన్నారు కానీ దేవుడు ఒప్పుకోలేదు అందుకనే అర్హతను బట్టి దేవుడు పిలుస్తాడు అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనం ఆ విషయంలో ఒక తీర్మానం కలిగి సేవకి సమర్పించాలి ఈ రోజున అలా జరగట్లేదు ఆ తండ్రి సేవకుడైతే పిల్లలను కూడా అలవాటు చేయడం అక్కడ భజన బ్యాచి అడుగు పెట్టుకుని పిల్లడు ఏం చెప్పినా ఆ తండ్రి ఏం చెప్పినా ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి వారు ఆ విధంగా భజన చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం ఈ ఏలి ఈ పిల్లల తప్పును కప్పెడుతూ ఉన్నాడు ఇది తప్పురా బాబు ఎలా వద్దు అని చెప్పడానికి సాహసం చేయటం లేదు కారణం ఏంటంటే సరైనటువంటి భక్తిభావంలో దేవుని భయములో ఉండలేదు అతను ఉన్నటువంటి ఆలోచన ఏమై ఉంటుంది అంటే దేవుడు మాటిచ్చాడు కదా గనుక వాళ్ళకి వారసత్వంగా వచ్చేస్తుందిలే వాళ్ళు ఎట్ట బతికితే మాకెందుకులే అన్నారు ఈ రోజున పరిచేరిలో ఉన్న బిడ్డలు మందిరాన్ని విడిచిపెట్టి ఆరాధన సమయంలో ఆ ఫుట్బాల్ ఆడుతూ క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళిపోతూ అది ఇంటిలో క్రికెట్ మ్యాచ్ పెట్టుకుని పైన మందిరం జరుగుతూ ఉంటే రాకుండా చూసేయండి పిల్లలు సేవకులకు తెలిసి కూడా వాళ్ళని ఏమి మందలించలేకపోతున్నారంటే నా తర్వాత ఎట్టగోనా అబ్బాయి వస్తాడులే నేను పోయే నాటిగా సిద్ధపడతాళ్లే అని వాళ్ళని వదిలేసి వీళ్ళ పని చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఎందుకు వాళ్ళకి వారసత్వాన్ని ఇవ్వలేదు అని అంటే వాళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వచనంలో జనుల విషయమే యాజకులు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని యాజుకుని వారు మూడు ముండ్లగల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపెలలో కానీ గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు వచ్చినదంతయుజకుడు తన కొరకు తీసుకును శిలోహు వీరి లాగున చేయుచు వచ్చేరి ఇది గాక వారు కొరువు దహ్యంపక్క మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశును వదించు వానితో యాజకునికి వడ్డించుడికే మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడిని యొక్క తీసుకొనడు పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చను ఆ క్షణం అందేవారు కురువును దహింతురు తరువాత నీ మనసు నచ్చినట్టుకు తీసుకుని వచ్చుననే వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగున అలాగనవద్దు ఇప్పుడే ఎవలేను లేని ఎడల బలవంతం చేత తీసుకుందునను అందువలన చెనులు యహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్యపడుటకు ఆ యవన యవనులు కారణమయ్యరు గనుక వారి సన్నిధిని బహు గొప్పదాయను ప్రియమైన దేవుని బిడలరా వారి పాపం గప్పు గొప్పదైందంట ఆళ్ళు లాగేసుకుంటాం భోజనాలు లాగేసుకుంటాం ప్రార్థన చేయకముందే మాకు కావాలి మాకు కావాలని ఎగబడి ఎగబడి తినేయడం ప్రియమైన దేవుని బిడలారా అక్కడ ఏదైతే యాచకునికి తీసుకొస్తున్నారో ప్రజలు వాళ్ళు అభిషేకించకముందే యాచకుని తినకముందే ఈ కుమారులు ఈ యవనులు దాని మీద పడి ఇవ్వండి లేకపోతే లాక్కుపోతానని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ విధంగా వాళ్ళ పాపం ఎక్కువైంది దేవునికి అసహ్యంగా కనబడ్డారు అందువలన ఆ ఏలీ కుమారులకి యాజకత్వాన్ని దేవుడు అప్పగించలేదు సావకుని కుమారులు ఇష్టానుసారంగా బ్రతికితే శావకుని కుమార్తెలు ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు వారితో ఉండడు వారి తర్వాత పరిచర్య చేయడానికి వారికి అర్హత ఏ లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడలేరా మనం ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఆరో వచ్చినం ఇరవై ఏడో వచ్చినాం అంతటా జైవజనుడు ఏలి వద్దకు వచ్చిట్లను యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితృని ఇంటి వారు ఐగుప్తు దేశ మందు పరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతని అతడు నా ముందర ఏ ఫోదును ధరించిన బలిపీఠ మీద అర్పణము అర్పణమును ధూపమును అర్పించుటై నాకు యాజకుడునట్లు ఇస్రాయేల్కు అత్తల నుండి నేను అతన్ని అర్పరుచుకుంటుని ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితృని ఇంటి వారికి ఇచ్చి నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన ఆ బలి నైవేద్యమును మీరేలా తృణీకరించచున్నారు మీరు క్రొవ్వు పెట్టుకునిటకై నా జనులు ఇస్రాయలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములు పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచ్చున్నావు దేవుని దాసుని కంటే దేవుని ఎరిగిన బిడ్డల కంటే ఏలి చేసిన తప్పేంటంటే వాళ్ళకి అర్హత లేకపోయినా సరే తన కుమారులను గొప్పగా చూపించుకుంటున్నారు ఈరోజున చాలామంది వాళ్ళకి అర్హత లేకపోయినా ఏదో రకంగా వాళ్ళకి నాలుగు మాటలు నేర్పి ఆ బాబు కంటే ఆ కొడుకు బాగా చెప్తున్నాను ఈ స్క్రిప్ట్ వాళ్ళకిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా వాళ్ళు రాసిచ్చిన దాన్ని బాగా బట్టి పట్టి కొన్ని లోకంలో ఉన్న వాటిని నెట్లు ఎత్తుకొని జోడిస్తూ ఆ కార్పొరేట్ సేవకులకి వారసులుగా నిర్ణయిస్తున్నారు లేరా అంతకంటే భక్తి కలిగిన వారు సంఘంలో లేరా అంతకంటే భయం కలిగిన వారు సంఘంలో లేరా అంతకంటే ఆ మంచిగా ఇచ్చేవారు నువ్వు ఏన స్థితిలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసి ఇంతమందిగా ఇంత గొప్ప సంఘంగా పెంచినటువంటి ఆ విశ్వాసుల్లో వాళ్ళ పిల్లలు ఆ యోగ్యులైన వారు లేరా అని పిల్లలను యోగ్యులు కాకపోయినా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుచున్న వేషధారణ అందానికి ప్రాముఖ్యత ఇస్తూ మేకప్పులకు వేలు వేలు తగలబెడుతూ వచ్చిన డబ్బులన్నీ కూడా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి జలసాలు చేసుకుంటున్న ఆ బిడలను తీసుకొచ్చి వాక్యం చెప్పించి పాటలు పాడించి ఇష్టానుసారంగా బతుకుచున్న దేవుని దాసులారా దేవుని బిడలారా ఇది కరెక్ట్ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ కారణాల చేత ఇంత మాత్రమే కాదు ఆ మందిరానికి వచ్చిన ఆడపిల్లలను కూడా వాళ్ళు ఏడిపించడం వాళ్ళని పాడు చేయడం రకరకాల హింసలకు ఆడపిల్లలను ఆ యవనస్తులు గురి చేసిన కారణం చేత దేవుడు వాళ్ళకి పరిచర్యను అప్పజెప్పను అని చెప్పాడు అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడలారా ఆ దేవుడే ఏలీతో మాట్లాడతాం మానేశాడు ఏలీ దగ్గర ఉన్నటువంటి పెరుగుచున్న బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు విశ్వాస జీవితంలో కావాల్సింది సిన్సియారిటీ కాదు పెద్ద కాదు పెత్తనాలు చేయటం కాదు దేవుని మాట వినేవారు సిన్సియర్గా బ్రతికేవారు కావాలి గనుక ఆ విధంగా నీ బిడలను తయారు చేద్దాం ఓ విశ్వాసి నీవు కూడా దేవుని నమ్ముకున్న నీవు ఉన్న సంఘంలో నమ్మకంగా ఉండు ఉన్న సంఘములో యథార్థంగా ఉండు దేవునితో సంబంధం పెట్టుకో ఏలితో దేవుడు మాట్లాడలేదు ఏలి కుమారులతో దేవుడు మాట్లాడేదు ఆ ఇంటిలోనే పరవాసిగా ఉంటున్నటువంటి దేవునితో సంబంధం కలిగి దేవుని చేత ఎందుకు కొనబడినా అలాగే దేవుని మాట విని ఆ పరిచర్య చేస్తున్నటువంటి సమయాలతో దేవుడు మాట్లాడాడు గనుక నువ్వు నీ సంఘంలో ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో చూడవద్దు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను లెక్క చేయకపోయినా నీకు ఇవ్వకపోయినా నీ సంఘానికి ఆయన పిలిచే వరకు నమ్మకంగా ఉన్న రోజున దేవుడు తప్పకుండా నిన్ను పిలుస్తాడు పిలిచిన దేవుడు యథార్థవంతుడు గనుక ఏ లోటు చేయకుండా సమృద్ధితో దేవుడు నిన్ను నింపుతాడు గనుక ఆ విధంగా మన జీవితాలను మోళ్ళు చేసుకుందాం దేవునికి దగ్గరగా ఉందాం దేవుడు చెప్పినట్లుగా చేద్దాం సేవకుని పిల్లలారా మీరు నిజంగా సేవ చేయాలి అని ఆశపడితే విశ్వాసాల కంటే ఎక్కువ పరిచర్యలో మీలోనూ ఇన్వాల్వ్ అవుతురుగా కా ప్రార్థనా పురులుగా ఎదుగుదురుగాక ప్రార్థనాత్మ కలిగి మొరపెట్టు మనసు కలిగి తగ్గింపు స్వభావం కలిగి నేను సేవకుని కుమారులే నేను పాశ్రమ కుమారుని నేను బిషపు కుమార్తెని అని చెప్పి అహంకారం ధోరణులతో పోకుండా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు దేవుడు పిలిచిన నిన్ను దేవుడు ఘనంగా వాడుకుంటాడు అట్టి కృపదేవుడు నీకు దయచేయునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి సర్వాధికారి మీకే హే వందనాలయ్యా అలయ్య వరకు వాక్యం వింటున్న విన్న ఈ బిడలందరినీ దీవించి నిజంగా సేవకుని కుమారులు కుమార్తెలు అనేక మంది ఈ రోజున అయోగ్యులుగా దేవుని పరిచయ చేస్తూ ఉన్నటువంటి ఈ సమయాల్లో దేవా ప్రతి ఒక్కరూ యోగ్యత కలిగి ప్రతి ఒక్కరూ అయినా నీ పిలుపును కలిగి నీ పరిచర్య చే అనాలోచనంగా వచ్చేటువంటి బిడ్డలను మీరు దర్శించి వాళ్ళకి మారు మనసు ఇచ్చి ప్రభు పెద్ద పెద్ద సేవకులు కూడా వారసత్వాన్ని కానీ లేకపోతే వాళ్ళ వెనకాల వచ్చేదాన్ని కానీ చూడకుండా భక్తి వారిని పిలుపున్న వారిని ఎన్నుకొని నీ పరిచయలో వాడుకుందరుగాక ఇంకా మా సంఘాల ద్వారా అనేక మంది రక్షించబడుదురుగాక అయ్యా అనారోగ్యంగా ఉన్న బిడలను మీరు దర్శించండి నామములో నీ బిడలకు సంపూర్ణ విడుదల కలుగునుగాక గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ పొందమని అయా కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి విడిపించమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం మ్యారేజ్ లైసెన్స్ కావలసిన వాళ్ళను సంప్రదించండి తప్పకుండా ఇది తీసుకోవటం వలన మీకు మంచి ఉపయోగం కలుగుతుంది అలాగే కలువరి ప్రే టవర్ గుణదల సెంటర్లో మెయిన్ రోడ్డు పక్కన ఏలూరు రోడ్డు పక్కన ఏర్పాటు చేశాం ఉదయం ఆ తొమ్మిది నుండి సాయంత్రం ఏడు వరకు ఏదో టైంలో మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థనా అంశాలు అక్కడ రాసివ్వండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అలాగే అన్నదానానికి పంపుతున్న కానుకలు పంపుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు కూడా పంపుచు అన్నదానాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కుటుంబాలన్నీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక అలాగే మీలో ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా అలాగే ఇంకేదైనా అకేషన్ సందర్భంగా జ్ఞాపకార్థ సంబంధంగా కానీ పేదలకు దాదాపుగా వారానికి రెండు వందల మంది ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన పదార్థాలు పంచడం జరుగుతుంది మీ పేరు మీద కనుక పంచాలి అని మీరు ఆశపడితే నాకు ఫోన్ చేయండి ఈ ఫోన్పే గూగుల్ పే పంపగలిగితే పంపండి నాకు ఫోన్ చేస్తే మీ పేరు మీద నేను పంపటం చేయడం జరుగుతుంది గనుక మీరు ఇవన్నీ అవకాశాలు ఉపయోగించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మది నీకోవెలగా లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న దేవ నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం